ఆడియో సరిగ్గా లేదని. అన్ఫార్చునేట్లీ సౌండ్ పొల్యూషన్ నేను అవాయిడ్ చేయలేకపోతున్నాను. ఇప్పుడు కూడా ఏదో మ్యూజిక్ వస్తుంది, సమ్ డివోషనల్ సౌండ్స్, వాట్ ఎవర్, వెరీ హై సౌండ్. నేను ఇప్పుడు పిఆర్ కాలేజ్ గ్రౌండ్ నుంచి రికార్డ్ చేస్తున్నాను, జూలై ఫోర్త్. చెప్పేది ఏంటంటే, నాకు చాలామంది పడి ఏడుస్తున్నారండి. సింపుల్ సార్, నేను కాకినాడలో చదివాను, హైదరాబాద్ వెళ్ళాను ఎగ్జాంపుల్. అదంటే ఆంధ్రాలో నుంచి కొట్టాలని రాశాడు ఒక ఆయన, మనం ఏం చేయలేం, అలా అయిపోయాం మనం బాగా. వెళ్తే బీటెక్ చదవడం పంపాడు అనుకోండి అయ్యా, ఓకే, అయ్యా నాన్నగారు తండ్రి వాటెవర్ పంపితే, నేను అక్కడ బీటెక్ చదవకుండా నేను ఇలానే టీ స్టాల్లో పనిచేస్తాను, 5 రూపాయలు ఇవ్వండి, 10 రూపాయలు ఇవ్వండి అని ఆ డబ్బులు ఇంటికి పంపితే పేరెంట్స్ హ్యాపీ అవుతాయి. అలాగా పర్పస్ ఏంటి, కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్ళింది, బీటెక్ చదివి అడవడం కదా, బీటెక్ చదివి టాప్ ర్యాంక్స్ రావాలి, సో మంచి జాబ్, క్యాంపస్ ప్లేస్మెంట్ వస్తుంది. అది ఫెయిల్ అయిపోయాం స్టెప్ 1. స్టెప్ 2, డైరెక్ట్గా మీరే కంపెనీస్కి వెళ్ళి రెజ్యూమ్స్ ఇవ్వడం, ఇది అది కూడా ఫెయిల్ అవుతే బాడీ షాప్స్, ప్లేస్మెంట్ ఏజెన్సీ. సేమ్ లాజిక్ అమెరికాలో కూడా ఉంటుంది, దానికి ఎందుకు అర్థం కాదో తెలియదండి. స్టెప్ 1 ఏంటంటే, మీరు జిఆర్ఈ టోఫెల్, జీమేట్ టోఫెల్ రాయాలి, బాగా చదవాలి. అది కూడా డబ్బులు ఇస్తే రాసేవాళ్ళు తయారు అయిపోయారండి, నాకు తెలియదు. సో చదవాలి, వెళ్ళాలి, దానికి మిడిల్ మ్యాన్ అవసరం లేదు. మీ అప్లికేషన్ మీరు ఫిల్అప్ చేయడం వెళ్ళి పొడిచేదే ఉంటుందండి, అది పాయింట్ 1. పాయింట్ 2, క్యాంపస్ ప్లేస్మెంట్ రావాలి, వస్తే మీకు ఈజీ ఉంటుంది లైఫ్. ఫుల్ టైం అంటే, ఫుల్ టైంలో కూడా ఫైర్ అయిపోయిన వాళ్ళు ఉంటారా, కంపెనీకి అవసరం లేకపోతే బడ్జెట్ లేకపోయినా చేస్తారు. సో సెకండ్, అమెరికన్ క్లయింట్, అమెరికన్ ప్రైమ్ మినిస్టర్ అప్రూవ్ చెప్పాలి, కోల్డ్ కాలింగ్ చేయాలి. మీరు ఏ ప్లేస్లో ఉంటే ఆ లొకేషన్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, జియోగ్రాఫికల్ లొకేషన్స్ ఉంటాయి, మీరు ఇల్లినాయిస్ టు న్యూ హ్యాంప్షైర్ అనుకోండి, ఆ బెల్ట్ కవర్ చేయొచ్చు అక్కడ. సో సేమ్ ఇక్కడ కూడా హైదరాబాద్ జాబ్స్కి ఏమవుతుంది, హైదరాబాదు, సికింద్రాబాదు, పూణే, బెంగళూరు వెళ్ళాలి కదా. నేను అమలాపురంలో బీటెక్ అక్కడే ఉంటానంటే అలాగా, అక్కడ కంపెనీ రాదు కదా, మైక్రోసాఫ్ట్ అందరూ నువ్వు వెళ్ళి రెజ్యూమ్ ఇవ్వాలి. తర్వాత అది నేను చెప్పేది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పార్ట్ టైం చేయాలండి, చదువుతో వర్క్ సంబంధం లేదురా బాబు, అదే చెప్తున్నాను. ఆడ ఎవడో రాస్తున్నాడు, ఇంక మనం ఏం చేయలేము మాస్టర్, ఇప్పుడు మంచిగానే చెప్దాం. యాటర్సన్ పార్టీ వెళ్దాం కదా, సీపీ యాటర్స్ అంటే ఏం లేదు, యాంటీ ఉమెన్ బీయింగ్స్ అంతే. తర్వాత మీరు స్టెప్ 1 కదా, స్టెప్ 2 అది. స్టెప్ 3 ఏంటంటే బాడీ షాప్స్, వీడి ఇంకా మానవంగాలు, మర్డర్లు, రెజ్యూమ్ ఫేక్లు, 24/7 ప్రాక్సీ సపోర్ట్ అని ఉందండి. క్లయింట్ ఈమెయిల్స్, ఇన్ఫర్మేషన్, ప్రింట్ స్క్రీన్ షేర్ చేసి అది కూడా షేర్ చేస్తారు, వాళ్ళు సపోర్ట్ చేస్తారు. దానికి వీళ్ళంతా తెలుగు వాళ్ళు అయితే వాళ్ళంతా తమిళ్, అదర్ లాంగ్వేజెస్ వాళ్ళు అనమాట. కానీ అదర్ లాంగ్వేజెస్ వాళ్ళంతా తెలుగు వాళ్ళనే బ్లేమ్ చేస్తారు, మీ వల్ల ఫేక్ అయింది, మీ వల్ల ఇదేంది ఏంటో తెలియదు. ఏ గడ్డకెళ్ళినా మనం భారతీయులు కొట్టుకుంటూ ఉంటాం. ఈ అనుభవాలు చెప్పడం జరిగింది. నేను ట్రైన్లో వచ్చేటప్పుడు కూడా చాలామంది రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ అని నన్ను ఫీడ్బ్యాక్ అడిగారు, అదేంటి రాయడం జరిగింది. తర్వాత వాళ్ళు సన్కి అడ్వైజ్ అడిగారు, నేను ఎదురుండా కూర్చున్న అతను బీటెక్ 3rd ఇయర్ ఉన్నాడు, అడ్వైజ్ అడిగాడు, బట్ బర్త్ మారాడు అనమాట. తర్వాత వేరే వాళ్ళు కూడా హాస్టల్ నుండి వచ్చారు, వాళ్ళు మాట్లాడారు. దాని తర్వాత పక్కన కూర్చున్న వాళ్ళు అందరూ లైఫ్ ఇన్ అమెరికా, H1B, F1 కూడా అడిగారు. ఎడిటింగ్ సాఫ్ట్వేర్ లేదు మాస్టర్, మనం ఏదో చేస్తున్నాం, మనం పల్లెటూరు కదా. ఒకే, కాకినాడ కాజా ఒకటి తినాలండి, కొట్టే కాజా మీద కూడా వీడియో చేయాలి. సో ఇది నేను జస్ట్ ఓపెన్ హార్ట్, బొటమ్ ఓపెన్ హార్ట్ మాట్లాడేస్తున్నాను. ఇక్కడ ఎందుకు చేస్తున్నాను అంటే, నేను ఇక్కడ కూర్చొని నేనే ప్రైమ్ మినిస్టర్ అవుతాయి అన్నదాన్ని నేను రోజు లెక్చర్ ఇచ్చానండి, అంటే ఎలక్షన్ పార్టిసిపేట్ చేశాను. నేను నాకు తెలిసిపోద్దండి ప్రైజ్ రాదు, ఎందుకంటే నేను ఇమోషనల్ రాడికల్గా ఏదనుకున్నా నాకు చెప్పేస్తాను నేను. బట్ ప్రైజ్ సెలెక్ట్ అవ్వాలంటే కేటగిరీస్ ఉంటాయి కదా, దాని ఆపోజిట్లో ఏంటంటే మాకు ఫైనల్గా ఫేర్వెల్ పార్టీ అయిందనమాట. దట్స్ ద రీజన్ ఐ సాట్ హియర్. అక్కడ అంతకంటే ఏం లేదు స్పెసిఫిక్గా, అదర్వైజ్ అక్కడ కూర్చుందాం అనుకున్నాను, బ్యూటిఫుల్గా ఉంది. సో అది చెప్పొచ్చేది ఏంటంటే, ఇంక వీళ్ళు ఇక్కడ కూడా బీకామ్ కాలేజెస్ ఉండేవండి దగ్గరికి. ఇక్కడ చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఇక్కడ కాలేజీలో చదివారు, చదివిన వాళ్ళు అందరూ మంది ఉన్నత స్థానానికి వెళ్ళారు. ఇప్పుడు ఇండియా వస్తే చూసారు కదా ఎలా ఏడుస్తున్నారు. నేను రాశాను, అది పెట్టాను వచ్చే ముందు, అందరి జ్యోతి, అందరి ప్రభ ఎవరో రాశారు. బట్ ప్రెసిడెంట్ ట్రంప్ అని రాయాలి, ట్రంప్ అని రాయకూడదు మనం. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ అన్నాను, ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అంటాం. ఆయన దెబ్బకి నేను కాకినాడ రాలేదురా బాబు. ఎంప్లాయర్స్ జీతాలు ఎవరు గురు, ఇండియన్ ఎంప్లాయర్స్, అది మీరు ఎక్స్పోజ్ చేయాలి. కుమార్ గడికి అండర్వేర్ బాగోలేదు, ఆడి చెడ్డి బాగోలేదు, ఆడి గెడ్డ అని తెల్లగా ఉంది, ఇది కాదురా అని దమ్మున్నా అది కన్ఫ్రంట్ చేయాలి. అంతేగాని నేను చెప్తుంటే నాకు బడి ఏడిస్తే ఎలాగ అంటే,
నాకు హ్యాటర్స్ రెండు రకాలండి. వీళ్ళు ఐదర్ కంప్లీట్లీ ఇగ్నోరెంట్, లేకపోతే వీళ్ళకి ఆ జాబ్ పోద్దేమో కుమార్ వీడియోలు అన్న ఫియర్. రెండు, వీళ్ళు కంప్లీట్లీ ఇమ్మర్స్డ్ ఇన్ క్రైమ్ అనమాట. వీళ్ళు అమెరికాలో అంటే వీళ్ళు ఎంత ఇండియన్ చెల్లి పెచ్చు, అమెరికాలో మానభంగాలు మర్డర్లు చేస్తూ లా, మరి లా ఏ కంట్రీలోనే స్ట్రిక్ట్ సార్, మన ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ తేడా ఉంటుంది, మన వాళ్ళంతా మధ్య అందరి కోతి మధ్య చూపాల్సిన వద్దని మన వాళ్ళంతా అది వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ రవసాబాస్ చేస్తారు కదా. 20 మంది ఉన్నారనుకోండి, టీచర్ బాగా చెప్పుద్ది, 100 మంది ఉంటే ఒకటి డీసెంట్ ఏం చెప్పుద్ది, అలాగా అనమాట. మన వాళ్ళు ఎక్కడికెళ్ళినా స్కూల్స్ మారిగా చేసి మటాస్ చేస్తారు. అందుకే నేను ఎదవనే అనుకుందామండి, ఫైర్ అయిపోయినాను రాయడాడు ఆవిడ ప్రాజెక్టులో. ఓకే గురు, ఆడే వర్షమే కరెక్ట్ అనుకున్నాం అంటప్పుడు జర్మనీ నన్ను వచ్చింది అడ్వైజ్ అడుగుద్ది వచ్చాను మీ గురించి అన్నీ అడగాలి కదా, ఏదో సరిపడ అంతే. మంచి చెప్తే ఎప్పుడునే సరే నాకు అనిపిస్తుంది, నేరమే నెగ్గుతుందేమో మంచి ఓడిపోతుందేమో అనిపిస్తుంది, బట్ అల్టిమేట్లీ మంచి నెగ్గుతుంది. జస్ట్ న్యాయం కూడా నాకు న్యాయం వస్తుంది ఉంటుంది నమ్మకం నేను నేను ఎక్కడ కోర్టుకి వెళ్ళాను కదా. అంటే న్యాయం ఇన్స్టెంట్ జస్టిస్ ఇవ్వగలదా, అంటే ఎవడన్నా లాక్ నమ్మకం కూడా తిరిగి కొట్టాలితేనే బెటర్ ఏమో అనిపిస్తుంది. అదేమో ఫ్రెండ్ చెప్పాడు అమెరికాలో కరప్షన్ ఎవడ డబ్బులు ఎడుతుంది లాయల్ ఎంపీగా కొట్టాడండి ఎండింగ్లో. సో ప్రాజెక్ట్కి స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ ఉంటుంది అది కూడా తెలియాలి. సో 36 అవర్స్ ప్రాజెక్ట్ అని కూడా ఆడెవడో ఏడుస్తున్నాడు, ఆడికి తెలియదు సార్ నాలెడ్జ్. బిడ్డింగ్ అని ఉంటుంది, బిడ్డింగ్ అండ్ బిల్లింగ్, ఈ రెండు. ఎక్కడో కాలిఫోర్నియాలో డాటా సెంటర్, ఫేస్బుక్ డాటా సెంటర్ మైగ్రేషన్ ఉంది అనుకుంటుంది, 36 అవర్సే ఉంటుంది అది. నేను తీసుకెళ్ళి సంవత్సరం కూర్చోబెడతారంటే నీ అమ్మ. సో ఆ 36 అవర్స్కి ఎంప్లాయర్ 10,000-20,000 డాలర్లు పర్ 8 అవర్స్ 4 అవర్స్ కోట్ చేస్తారు. ఆ మనీ 70-30, 80-30 అన్నాం కదా, అది ఇవ్వాలి, అది ఇవ్వరు. కానీ ఈ 70-30, 80-30 ఇవన్నీ పర్సంటేజ్ కూడా బోగస్ సార్, ఎల్సీఏ వేజెస్ ఇవ్వాలి. అవి కూడా తెలియకపోతే ఎలాగా, చిన్న ఎంతోమందికి ఎన్నో తెలియదు, ఎంతోమందికి ఎన్నో తెలియదండి. ఆ తెలిసిన కాస్త అయినా నేను పోయే ముందు వీడియోలు పెడితే నాకు బడి ఆడిస్తే ఎలా మాస్టర్, అర్థమైందా? ఇంకోటి రవి మాస్టర్ వీడియోస్ బాగున్నాయని రాశారు. యూనివర్సిటీస్ 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి మీరు చదివితే జాబ్ క్రియేట్ చేస్తారు, ఇంకో యూనివర్సిటీ చదివితే మీరు జాబ్ ఎదుర్కొంటారు. సో మీ క్యాలిబర్ అది పెంచుకోవాలని చెప్తున్నాను. ఇప్పుడు నా ఇంగ్లీష్ పూర్ణాది బ్యాడ్ నేను ఎదవే అనుకుందాం, బట్ ఇలా ఉండండిరా అని చెప్పడం తప్పులేదు కదా. చూసి కాపీలు కొట్టకండిరా అంటే తప్పు అంటే ఎలాగా, చూసి కాపీలు రాయండి అన్నవాళ్ళు మన హ్యాటర్స్ అనమాట. సో రెండు రకాల యూనివర్సిటీకి ఏం చేయమన్నాను. తర్వాత మీరు ఎంత వెళ్ళినా అక్కడ H1B బాటిల్ నెక్ దగ్గర అయిపోతారండి. మన వాళ్ళంతా కంప్రూమ్ చేసి వెబ్సైట్ చేసి H1B అంటేనే ఐటీ కింద పెట్టారు కదా. H1B ఇస్ నాట్ ఫర్ ఐటీ, H1B ఇస్ ఫర్ హైలీ స్కిల్డ్, అదే టెక్నాలజీ అయినా. సో దాన్ని అందుకనే ఒక స్టూడెంట్ కూడా రాశారు, నాకు ఎంతోమంది ఈమెయిల్స్ రాస్తున్నారండి, అమెరికన్స్ కూడా రాశారు, థ్యాంక్ యూ సార్ అని మీరు ఇంతగా ఎక్స్పోజ్ చేస్తున్నారు H1B వల్ల మా లైఫ్ డిస్ట్రైప్ అయింది. అమెరికన్స్ రాస్తున్నారు, డిస్ప్లేస్డ్ అమెరికన్స్ రాస్తున్నారు, అన్ఎంప్లాయిడ్ యూత్ అమెరికన్స్ రాస్తున్నారు. ఇంకా మెయిన్ ఏంటంటే కోర్ ఈ వీడియోస్ పెట్టేదండి, RFM పెడితే దాని మీద కూడా వాడు ఏడుస్తూ రాస్తున్నాడు, వాడు ఏడుస్తూ నన్ను ఏడుస్తున్నాను అంటున్నాడు, చూడండి వాడు బతుకుతాయి. సో వాడు ఏం రాశాడు, ఏదో రాస్తున్నాడు. RFE పడిన వాళ్ళు ఇలా వీడియోలు పెట్టలేరు, ఎవడో కూడా అటార్నీ ఎంప్లాయర్, వాడు ఎంప్లాయర్ అనుకుంటారు బాబు, మరి అవిమాస్టర్ చెప్పారు కదా ఎంప్లాయర్ అంటే వాడు ఎంప్లాయీని టేక్ కేర్ చేసేది. వీళ్ళందరూ H1B పెట్టేసినారు, వీళ్ళని తీసుకెళ్ళి ఎంప్లాయర్ అంటారేంటి, జర్మనీ వచ్చి స్టడీ చేసింది ఏమని, వీడికి H1B ఫైల్ చేయడం, పేరోల్ రన్ చేయడం తప్ప వీడు ఏమీ చేయడు, వీడిని బాడీ షాపర్ అంటారు, మూమెంట్ ఆఫ్ ఫిక్కింగ్ చేస్తాడు. అంటే అమ్మాయిలు ఎత్తుకెళ్తారు కదా, రోడ్ మీద వెళ్తుంటే ఎత్తుకెళ్ళి ఎవడో పెడతారో వెళ్తారో దాన్ని ఎత్తుక్కుంటుంది, అది ఏం అలా చేశారు మన వాళ్ళు, దాన్ని బాడీ షాప్స్ అంటారు. ఎంప్లాయర్ అనుకోండి H1B పెట్టిషనర్ అనాలని రవి ఎన్నిసార్లు చెప్పాడు. సో వీళ్ళు రెండే చేస్తారని చెప్పింది, ఆ రెండే చేసిన ఇంత మింగేసి దింగుతారు వాళ్ళు, సారీ వాళ్ళు మింగేస్తే అనవట్లే, వాళ్ళు మింగేసి శాలరీ ఇవ్వమంటే ఫైర్ చేస్తారు, అది ఒక టైప్. శాలరీ లేకుండా బెంచ్లో కూర్చోబెడతారు. నేను ఇంజనీరింగ్ CEOనే అడిగాను, నాకు భయం ఏంటి సార్ ఇది చేసేదంత విచారం అయితే, నువ్వు అమ్మాయిని అబ్బాయిని యూనివర్సిటీకి వెళ్ళి పటాయిస్తావు కదా, వాళ్ళని గెస్ట్ హౌస్లో పెట్టి విచారం చేస్తావు అని అడిగాను. ఆఫర్ లెటర్ వస్తావు కదా మరి 100K అని, ఆఫర్ లెటర్ ఫేక్ అనే కదా. సో వీళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్ని ఫేకే కదా. 25 ఏళ్ళు నేను చూడండి మన వాళ్ళు ఎంత ఘోరాన్ని నేరాలని వ్యాపారం కింద చేసి మళ్ళీ కుమార్ని వాడు ఏడుస్తున్నాడు. ఎవడో ఒకటి 4 ఇంటాడు తగులుతాడు సార్, అది నేను కనుక అమెరికా షూట్ చేసి దింగేవాడు. వీళ్ళు దాన్ని షూట్ చేస్తారు, ఎందుకు చేస్తారు ఇలాంటి అదొక పనులు చేస్తారు కాబట్టి, పట్టుబడుతూ వాళ్ళ జాబ్స్ లైఫ్ పోయా కూడా షూట్ చేస్తారండి. మరి అది చూసి ఎదరైపోయి నన్ను కొన్ని వెబ్సైట్లో యాడ్రస్ గ్రూప్ ఫామ్ అయిపోయారు. వీళ్ళని ఎవడో వాడు మీ వాట్సాప్ చెక్ చేస్తే చాలండి మీ పని కథం, కేల్ కథం దుకాన్ బంద్ పీచే జానా. ఆ తర్వాత పీచే జానా వచ్చినందుకు అది మంచిదే కదా, అమెరికాలో చచ్చిపోతే బాడీ 10,000-20,000 డాలర్లు ఖర్చు అవుతారు బాబు, మన దేశంలో మనం చచ్చిపోతే ఏమవుద్ది 10,000 రూపాయలతో వెళ్ళిపోద్ది ఏమమ్మా.
ఇది సార్, ఇది ఈ ప్రయాణం సుదీర్ఘ ప్రయాణం చెప్పాలనుకున్నాను, చెప్పాను. నేను అమెరికాను వచ్చి పోయించడానికి వెళ్ళాను సార్, ముంబై నాడలో సినిమాలు చెప్పినట్టు. ఎంతమంది చాలా పోయించాలి, పోయించాను వచ్చాను. అది ధన్యవాదాలు, వెరీ హ్యాపీ అండి తెలుగులో మాట్లాడినందుకు, చూసినందుకు. ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి మనకి, టైం ఒకటి, సాఫ్ట్వేర్ ఒకటి, ఇవన్నీ ప్రాబ్లం కదా. సో అది